హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 1B ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఇది పార్ట్ 1, ఇంకొక పార్ట్ 2 కూడా మనం అప్లోడ్ చేద్దాం, మరొక 2 పేపర్స్. సో ఈ పార్ట్ 1లో 2 పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తాను. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఒక పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే పబ్లిక్ పేపర్సే మీకు ఎందుకు అప్లోడ్ చేస్తానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అంటే జనరల్గా మోడల్ పేపర్స్ అనేవి వేరు, ఓకేనా? పబ్లిక్ పేపర్స్ అనేవి వేరు. పబ్లిక్ పేపర్స్ అనేవి ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ అవుతుంది. మీకు ఎంత డెప్త్గా వస్తుందనేది మీరు ఈజీగా దాన్ని చూసి మీరు ఓకేనా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మ్యాథ్స్ 1B అని కనిపిస్తుంది, పేపర్ 1B అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏలో మీకు 10 2 మార్క్స్ ఉంటాయి. ఒకసారి క్లారిటీకి చూసుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, 1 2, మీరు క్లారిటీగా చూస్తే మీకు ఏ క్వశ్చన్ ఏ ప్రాబ్లం అనేది ఏ యూనిట్ో మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో ఇన్ కేస్ ఏదైనా ఒక చాప్టర్లోంచి ఓకేనా అన్నోన్ అంటే మీకు తెలియని ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? అలాగే ఆ చాప్టర్లో వచ్చే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మీకు డెప్త్ అయితే తెలిసిపోతుంది. అంటే ఎక్కువగా ఏ చాప్టర్లో రావడానికి ఛాన్స్ ఉందనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ చూడండి, 1 2 5 క్వశ్చన్స్ అయితే మీకు 2 మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 6th 1 చూడండి, అలాగే 7th 1, 8th 1, 9th 1, 10th 1. నెక్స్ట్ సెక్షన్ బి తీసుకుంటే మీకు సెక్షన్ బిలో చూడండి, ఇక్కడ ఎనీ 5 ఇంటికి ఆన్సర్ చేయాలి. మీకు 5 ఇంటూ 4 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇక్కడ 11, 12, 13, ఓకేనా? అలాగే 14, ఇక్కడ నెక్స్ట్ 15, ఓకేనా? ఈ పేజీలో మీకు 15th వచ్చిన వరకే ప్రాబ్లమ్స్ వరకే ఉన్నాయి. చూడండి మరొకసారి, 11th 1, 12th 1, 13th 1, 14th 1, ఓకేనా? 15th 1. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ కూడా చూద్దాం. సో ఇక్కడ 16 17, ఇక్కడ ఈ రెండు కనిపిస్తున్నాయి చూడండి, 16 17. టోటల్ మీకు మ్యాథ్స్లో 24 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ సెక్షన్ సిలో మీకు ఎన్ని ఉంటాయి, 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకేనా? 5 ఇంటికి ఆన్సర్ చేయాలి. 5 ఇంటూ 7 ఈక్వల్ టు 35. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ సిలో చూడండి, 18 19, ఓకేనా? 20 వరకు డిస్ప్లే అవుతున్నాయి. 18 19 20 డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ 21 కూడా డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్లో మీకు 21 వరకు డిస్ప్లే అవుతున్నాయి, ఓకే? నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్లో 22, ఓకేనా? 23 24 కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ గైస్ ఈ పేపర్లో ఉండే 24 క్వశ్చన్స్ మీకు ఏవైతే రావో మీరు చూసుకోవచ్చు, ఓకేనా? పేపర్ ఎంత డెప్త్గా ఉందో ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది, ఓకే? సో నెక్స్ట్ పేపర్ చూద్దాం. స్టూడెంట్స్ 1 మినిట్ అండి. మన దగ్గర ఇంటర్మీడియట్ 1st ఇయర్ అండ్ 2nd ఇయర్ 100% సిలబస్, ఓకేనా, మెటీరియల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, ప్రిపేర్ అయి ఉన్నాయి. సో ఈ మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ 1st ఇయర్ 2nd ఇయర్, కెమిస్ట్రీ 1st ఇయర్ 2nd ఇయర్ ఉన్నాయి. సో ఈ PDFs వలన యూజ్ ఏంటి అంటే, ఓకేనా, మ్యాథ్స్లో అయితే 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 55 ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఓకేనా? 1st ఇయర్ 4 సబ్జెక్ట్స్ అయినా, 2nd ఇయర్ 4 సబ్జెక్ట్స్ అయినా 120 రూపీస్ మాత్రమే. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు, ఓకే? వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పేపర్ తీసుకుంటే, సెకండ్ పేపర్ ఇక్కడ ఒకసారి చూడండి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B అని ఇచ్చాడు. సో ఇక్కడ సెక్షన్ ఏలో మీకు ఇక్కడ 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు రెక్టిఫై చేయొచ్చు, దట్ మీన్స్ అబ్జర్వ్ చేయొచ్చు మీకు ఏది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో ఏది ప్రిపేర్ అవ్వలేదో. సో దాని బేస్డ్ ఆన్ మీరు
ప్రిపేర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ పేజ్లో మీకు 7 ప్రాబ్లమ్స్ వరకే ఉన్నాయి. ఓకేనా, సో మరొకసారి క్లారిటీకి చూడండి, 1, 2, 3, 4, 5, 6. ఓకేనా, 7th వన్ కూడా ఇక్కడే ఉంది. ఓకే, నెక్స్ట్ పేజ్ తీసుకుందాం. నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ చూడండి 8, 9, 10 కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. 8, 9, 10. ఓకేనా, ఇవి 2 మార్క్స్ యొక్క డెప్త్. నెక్స్ట్ సెక్షన్ బి తీసుకుంటే సెక్షన్ బిలో మీకు 4 మార్క్స్ ఉంటాయని తెలుసు. సో ఇక్కడ చూడండి 11, 12, 13, 14. ఓకేనా, మరొకసారి క్లారిటీ చూసుకోండి. ఓకేనా, 15 వరకు అయితే ఈ పేజ్లో మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 16, 17 అంటే మనకి లాస్ట్ పేజ్లో మీకు 15 వరకు ఆ పేజ్లో కనిపించాయి. సో ఇక్కడ 16, 17 వరకు ఈ పేజ్లో కనిపిస్తుంది. దట్ మీన్స్ ఈ సెక్షన్లో లాస్ట్ ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ సెక్షన్ సి తీసుకుంటే ఇందులో మీకు 5 మార్క్స్ ఉంటాయి. అందులో 5 మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 18, 19, 20 చూడండి క్లారిటీగా, అవి ఏ యూనిట్స్ నుంచి వచ్చాయో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. ఓకేనా, 20, 18, 19, 20, 21, 22, 23, 24. ఓకేనా, మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే జనరల్గా 24 క్వశ్చన్సే ఉంటాయి. సో ఇది లాస్ట్ 24th క్వశ్చన్ అండి. సో ఇది జనరల్గా ఏంటి అంటే మీకు ఈ పేపర్లో ఉండే 24 ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా, 24 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మన ఛానల్లో కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అయితే ఆల్రెడీ అప్లోడ్ అయింది. సో అది మీకు ప్లేలిస్ట్ అనేది మీకు దాని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో అలాగే మ్యాథ్స్ నెక్స్ట్ 1 ఇయర్ కూడా మీకు ప్రిపేర్ చేస్తాను. ఫిజిక్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు డిస్క్రిప్షన్లో లింకులు అయితే ఉంటాయి. సో వాటిని కూడా మీరు చూడవచ్చు స్టూడెంట్స్. అయితే స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా మీలాగే బెనిఫిట్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా, అలాగే మన ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి, కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, ఫిజిక్స్ క్లాసెస్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండే వీడియోస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.